సార్వత్రిక ఎన్నికల్లో నగరి నియోజకవర్గం నుంచి గాలి భానుప్రకాష్ అత్యధిక మెజార్టీతో గెలుపొందారు. ఈ నేపథ్యంలో తిరుమల స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. తనను భారీ మెజార్టీతో గెలిపించిన నియోజకవర్గ ప్రజలకు భానుప్రకాష్ కృతజ్ఞతలు తెలియజేశారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. వన్ సైడ్గా వచ్చి ఇవాళ రాష్ట్రాన్ని కాపాడుకుందామనే ఒక సందేశం ఇచ్చారు. ఖచ్చితంగా బాబు గారి చేతుల్లో కూడా పెద్ద బాధ్యత అప్పచెప్పారు. ఈ వెంకటేశ్వర స్వామి దయ వల్ల, ప్రజల ఆశీర్వాదం వల్ల ఖచ్చితంగా మంచి ప్రభుత్వం ఉంటే ఏర్పడుతుంది. రానున్న రోజుల్లో బాబు గారు రాష్ట్రాన్ని మంచి ప్రగతిశీల రాష్ట్రంగా చేస్తారని పూర్తి విశ్వాసం మాకుంది. ఎందుకంటే మనం చూసాం, గతంలో కూడా ఆయన చేసిన చరిత్ర ఉంది. హైదరాబాద్లో కానీ, ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్లో కానీ, మళ్ళా గత 5 సంవత్సరాలు, ఇంతకుముందు 5 సంవత్సరాలు కానీ బాగా చేశారు. ఈయన అది మళ్ళా పునరుగతంగా అవుతుందని భావిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా మంచి రాష్ట్రం కింద తీర్చిదిద్దుతారు. మోడీ గారు ప్రమాణ స్వీకారం 9వ తారీఖు ఉంటుందా వల్ల మంది 12వ తారీఖు ఉండొచ్చని మేము భావిస్తూ ఉన్నాం. ఇప్పటిదాకైతే ఇంకా అధికారికంగా సంకేతాలు ఏం రాలేదు. 12వ తారీఖు ఉండవచ్చు. ఇవాళ మనం చూసాం, ఇక్కడ రాష్ట్రంలో కానీ అక్కడ భారతదేశంలో కానీ ఎన్డీఏ కూటమి భ్రమణాన్ని విజయం సాధించింది. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమిలో కూడా పెద్ద భాగస్వామ్యం తీసుకొని పోతా ఉంది.